ఇప్పుడు ఇంకొక లోకస్ ప్రాబ్లం చూద్దాము. ఆ క్వశ్చన్ లోకస్ దా కాదా అని గుర్తుపట్టడానికి మన క్వశ్చన్లోనే లోకస్ అని ఇస్తాడు, అది చెప్పని అవసరం లేదు. కానీ ఏ ఆఫ్ ఫైవ్ కామా మైనస్ త్రీ బి ఆఫ్ త్రీ కామా మైనస్ టూ ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి అన్నాడు. ఇక్కడ మనం ట్రయాంగిల్ తీసుకుందాం పిఏబి, దీని మొత్తం ఏరియా ఎంత అన్నాడు 900. అవునా, అంతా మంచిగానే ఉంది. ఏ పాయింట్ ఇచ్చింది, బి పాయింట్ ఇచ్చింది. పి పాయింట్ ఏమి ఇవ్వలేడు, ఎక్స్ కామా వై అనుకుంటాం. ఎంత ఇచ్చిండు, ఫైవ్ కామా మైనస్ త్రీ, త్రీ కామా మైనస్ టూ. సింబల్లో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏమైనా కండిషన్ ఇచ్చిండు అంటే ఇచ్చిండు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబికి షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే ఉంది, దట్ ఈస్ 1/2 మోడ్ షార్ట్ కట్ అన్నావు. ఎక్స్ మై ఎక్స్ ఆఫ్ వై మైనస్ వై, వై మైనస్ వై ఎందుకు రాసినాం అంటే ఏం లేదు. 1 2 3 2 3 1 తర్వాత 3 1 2. ఇక్కడ మ్యాక్సిమం మనం ఇగో ఇక్కడ మిస్టేక్ చేస్తామంటే ఇక్కడ 3 2 1 అని ఉల్టా రాసేస్తాము. లేదు, ఒక సైకిల్ లెక్క కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ 1 2 3 తర్వాత 2 3 1 తర్వాత 3 1 2 ఇట్లా రాసేస్తాం. ఈడొక్క దగ్గర మనం కొంచెం కాన్సన్ట్రేటివ్గా చూసుకుంటే అయిపోతుంది. ఇదే ఫార్ములా షార్ట్ కట్ అన్నాం, షార్ట్ కట్ ఇట్ అయిపోయింది. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏమేమి ఇచ్చిండు, ఏ ఆఫ్ ఫైవ్ కామా మైనస్ త్రీ, బి ఆఫ్ త్రీ కామా మైనస్ టూ అది ఇచ్చిండు. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ద లోకస్ అని మనం అనుకుంటాం. రాసినాం గీట గివెన్ కండిషన్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ ఏరియా ఏంది ఫార్ములా గీదే కదా, ఒకసారి రాద్దామా, రాద్దాం. ఏం కాదు, 1/2 మోడ్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ వై ఈక్వల్స్ టు 9. 1 2 3 2 3 1 3 1 2 సరేనా. ఈ 2 నవతలు కనిపించేద్దాం, 9 into 2 18 అయిపోతుంది. సో ఇక్కడ చేసుకుందాం. ఎక్స్ వన్ అంటే ఎంత, ఏ పాయింట్లో తీసుకుంటాను, ఏబిపి ఏ పిఏబి ఇచ్చింది కాబట్టి ఫస్ట్ పిది, ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అట్లా తీసుకుందాం, ఎందుకంటే పిఏబి ఉంది కదా. సో అట్లా లైన్గా తీసుకుందాం. ఎక్స్ వన్ అంటేనేమో ఎక్స్ మైనస్, వై టూ అంటే ఎంత మైనస్ త్రీ, వై త్రీ అంటే మైనస్ టూ మైనస్ టూ. ఈడొక బ్రాకెట్ ఈడొక బ్రాకెట్ అయిపోయింది. వై టూ అంటేనేమో మైనస్ త్రీ మైనస్ టూ రాసినాం. ప్లస్ ఎక్స్ టూ అంటే ఎంత, ఫైవ్, ఫైవ్ ఆఫ్ వై త్రీ ఎంత మైనస్ టూ, వై వన్ ఎంత వై వన్ వై కదా. ప్లస్ ఎక్స్ త్రీ ఎంత, త్రీ ఆఫ్ వై వన్ ఎంత వై మైనస్ వై టూ మైనస్ త్రీ ఈక్వల్స్ టు 18. ఈ టూను అక్కడ పంపించేసినాం కదా 1/2, అక్కడ పోతే 2/1 అవుతుంది, ఇంటూ 2/1 అవుతుంది. సో 9 times 18/1 18 దట్ ఈస్ రాసినాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ త్రీ ప్లస్ టూ ప్లస్ లోపలికి ఇంటూ చేసేసే ఇది మైనస్ 10 మైనస్ 5y ప్లస్ 3y మైనస్ ఆఫ్ మైనస్ దట్ ఈస్ ప్లస్ 3 3 9 ఈక్వల్స్ టు 18. ఇది గిట్ట చేసేసుకుంటే ఏమవుతుంది మనకు, మైనస్ ఎక్స్ మైనస్ 10 అయిపోయింది కదా, మైనస్ ఎక్స్. ఇంకా ఎక్స్ ఎన్నా ఉందా, లేదు. సో ఎక్స్ వన్ ఒకటే సార్ ఉందా కాబట్టి ఇక్కడ మైనస్ 10 ప్లస్ 9 అంటే ఎంత మైనస్ 1, మైనస్ 5y ప్లస్ 3y మైనస్ 2y ఈక్వల్స్ టు 18 వచ్చేసింది కదా. సో ఇట్లా అన్నిట్లకే నేను మైనస్ కామన్ తీస్తా, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 18. మాడ్యులస్ ఏం చేస్తుంది మనకి, ఇది మైనస్ ఉన్నా ప్లస్ రాసుకొని ఇంకా యూజ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 18 అవునా. ఇక్కడ మాడ్యులస్ పెట్టుకుందాం. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది,
మోడ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అయితే ఎప్పుడైతే మాడ్యులస్ ఇస్తామో మనం ప్లస్ ఆర్ మైనస్ ఏ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని నేను ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 18 అని రాస్తాం. సో ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 18, ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు 18, ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు మైనస్ 18, ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్స్ టు 18 మైనస్ వన్, ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్స్ టు మైనస్ 18 మైనస్ వన్, ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఈక్వల్స్ టు 17. ఇది ఏం చేద్దాం అంటే మనం ఈక్వల్స్ టు 0 అని రాస్తాం కదా, ఈ 17 నెగిటివ్ ఇక్కడ నేను రాసిద్దాం. సో ఈ 18 నాన్నే పంపిస్తే మనకు మైనస్ 17 ఈయనే వచ్చేస్తుంది. ఈ టూ స్టెప్స్ మనకి ఉండే. సో ఇది ఏం చేద్దాం మనం, ఇది ఉంది కదా, ఇది అక్కడ పంపిద్దాం. ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ వన్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ 19 ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ పి అని చెప్పి రెండు ఈక్వేషన్లో రాస్తాం అంతే.